మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అక్కసలంతటిని కూడా ఈరోజు మహిళా కమిషన్ మీద చూపించాడు. బాధితురాలకి ఆ రోజున అసలు అందరూ కూడా జర్నలిస్టుల దగ్గర నుంచి, మహిళా లోకం దగ్గర నుంచి, మొత్తం సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు ఇది చేయాల్సినటువంటి పనేనా అని చెప్పి అందరూ కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నారు. అది గమనించి ఈ రోజున కేవలం విజయవాడలో ఒక రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బొండాబొమ్మ ఆడినటువంటి నాటకంలో పావుగా చంద్రబాబు నాయుడు మారిపోయాడు. చదరంగం ఆడాడు, ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకుని, ఒక అత్యాచార సంఘటన అడ్డు పెట్టుకుని చిల్లర రాజకీయం చేసినటువంటి ఈ చిల్లర రౌడీ రాజకీయానికి చంద్రబాబు బలైతే అది ఆ పార్టీ ఆలస్యంగా గుర్తించి దాన్ని ఎట్లా తప్పిపుచ్చుకోవాలా అని మహిళలతో ధర్నాలు 26వ తారీఖునే. ఎంత భయం అండి చంద్రబాబు నాయుడు గారికి, బొండాబొమ్మ సైన్యానికి, ఈ కాళకేయ సైన్యానికి ఎంత భయం అంటే 26వ తారీఖు మహిళా కమిషన్ రమ్మని నోటీసులు ఇస్తే ఆ రోజే మహిళలతో ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా. వీళ్ళిద్దరికి ధైర్యం చాలక మొత్తం మహిళలందరినీ కూడా వాటేసుకుంటున్నారు, పోయి రాష్ట్రం అంతా మహిళలు సపోర్ట్ గా రావాలట. ఇవాళ మేము చేసింది ఏంటి, మహిళా కమిషన్ ని మీరు అగౌరవపరిచారు, బాధితురాల పట్ల మానవత్వం లేకుండా ప్రవర్తించారు. దీనికి ఈ రోజున ఒక రాజకీయ పార్టీగా మీరు మహిళా కమిషన్ ముందుకు వచ్చి వివరణ ఇవ్వమని చెప్పి మేము కోరితే ఆ పార్టీ నాయకులు అంటారు ఆ చంద్రబాబు స్థాయిని గల్లీ లీడర్ కింద మార్చాలంట. మా నాయకుడి మీద పోలీస్ స్టేషన్లో కేసు ఎందుకు పెట్టలేదు, మా నాయకుడిని కోర్టు ఎందుకు ఏడ్చలేదు? నేను ఒక హుండాగా సమస్య పరిష్కారం కావాల్సి అయ్యేటటువంటి మార్గం చూపించాను. నేను ఇది వ్యక్తిగతంగా తీసుకోలేదు. బొండాబొమ్మ ఏదో తిట్టినా, చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే తిట్టినా, ఇష్టం వచ్చినట్లు వాళ్ళ నాయకులందరూ కూడా మాట్లాడినా, నేను పర్సనల్గా తీసుకోలేదు. పర్సనల్గా తీసుకుని ఉంటే పోలీసు కేసులు అవన్నీ కూడా జరిగి ఉండేవి. ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా మహిళలకు ప్రతినిధిగా ఉన్నటువంటి నా మీద ఇష్టానుసారం మాట్లాడితే ఒక రాజకీయ పార్టీ ఇది ఏమి సంకేతము అనేటటువంటిది సమాజం ముందు నేను చర్చకు పెట్టాను. రాజకీయ పార్టీగా ఆ పార్టీ కూడా ఒక చిన్న సమాధానంతో తప్పును సరిదిద్దుకుంటుందని నేను ఆశించాను. అది హుండాగా ఉండేది. అది పోయి నువ్వు మా నాయకుడిని పోలీస్ స్టేషన్కి ఇడ్చు, కోర్టుకి ఇడ్చు, నోటీసులు ఇవ్వడం ఏంటి అని మాట్లాడుతున్నారు. ఈ రోజున పెట్టలేనా నేను కేసులు? పిల్లి వేయలేనా హైకోర్టులో? ప్రైవేట్ కంప్లైంట్ వేయలేనా? ఇవన్నీ చేతబాటనేనా? ఒక సింపుల్ గా పోయేటటువంటి ఒక హుండాగా, మీకు హుండాగా ఉండేది, మహిళల పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీ అనేటటువంటి గుర్తింపు వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని మహిళా కమిషన్ కి ఆహ్వానిస్తే ఇది బాధితుల పట్ల ఎట్లా ఉండాలి, మహిళా నాయకుల పట్ల ఎట్లా ఉండాలి అనేటటువంటి మీకు ఒక క్లాస్ చెప్తామనుకున్నాం. దానికి ఈ రోజున కేసులు పెట్టలేదు మా మీద, మా నాయకుడు ఇంకా కిందకి దిగజార్చలేదు అని మీరు సలహాలు ఇస్తుంటే ఏం పార్టీ ఇది? ఈ రోజున బొండాబొమ్మ అనేటటువంటి వాడికి మేము చెప్తున్నాను, ఏంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి ఊడేదాకా పోరాడతాడంట. ఓ పక్కనేమో నోటీసులకు నేను భయపడేది లేదు, నేను రాను 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 అంటున్నాడు, గట్టిగా భయంతో అరుస్తున్నాడు. రాను అంటున్నాడు, మళ్ళీ న్యాయ పోరాటం చేస్తానంటున్నాడు. నా పదవి పోయేదాకా నువ్వు పోరాడితే నీకేమన్నా తెలుగుదేశం పార్టీలో ఉత్తమ మహిళా నేతగా ఏమన్నా సర్టిఫికెట్ ఇస్తారా చంద్రబాబు నాయుడు గారు? అలా అని నీకేమన్నా చీరగట్టు పంపించాడా? ఏమిటా పిచ్చి ప్రాలాపనలు? ఇది నువ్వు మహిళల్ని అగౌరవపరుస్తున్నాననేటటువంటి ఒంటి మీద సోయి కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే చెల్లుతుందనుకుంటున్నావా? ఈ రోజుతో అయిపోయిందా నీ కథ? మీడియాలో కెమెరాలను చూసి ఊగిపోతే సరిపోదు కదా. దేనికి ఈ రోజున ఈ విజయవాడలోనే వినోద్ జైన్ అనేటటువంటి మీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక అమ్మాయిని బలిగొంటే ఒక్కడంటో ఒక్కడు తెలుగుదేశం పార్టీ నాయకుడు బయటకు వచ్చి మాట్లాడింది లేదు. ఏం హక్కుందని ఈ రోజున ఒక అత్యాచార బాధితురాలు పట్ల రాజకీయం చేస్తారు? అత్యాచారం జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే స్పందించింది మహిళా కమిషన్. సిపితో ఆ రోజున మాట్లాడడం, డాక్టర్స్ తో మాట్లాడడం, అరెస్టులు చేయించడం ఇదంతా చేసింది ఆ రోజున మహిళా కమిషన్. ఆ అమ్మాయికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి అనేటటువంటి దాంతో ఇమీడియట్లీగా ఆ రోజున హాస్పిటల్కి వెళ్ళలేకపోయినప్పటికీ కూడా జరగాల్సినటువంటి అదంతా కూడా ప్రక్రియని ఆ రోజున మహిళా కమిషన్ దాన్ని చూసినటువంటిది మీరు మీడియాలో వచ్చింది మర్చిపోయారా? 3 రోజుల పాటు ఎక్కడున్నారు? 30 రోజులైనా కూడా వినోద్ జైన్ కేసులో స్పందించలేనటువంటి ఒక దౌర్భాగ్యం మీది. 3 ఏళ్లుగా ప్రతి కేసులోనూ మహిళా కమిషన్ స్పందిస్తోంది. 3 ఏళ్లుగా ప్రతి కేసుని కూడా
ఈరోజున పర్యవేక్షిస్తోంది. ప్రభుత్వం స్పందించి ఈ ఘటన మీద బాధ్యుల్ని సస్పెండ్ చేసి కేసు పెట్టి బాధిత వాళ్ళ కుటుంబానికి ఎట్లా న్యాయంగా ఉండాలి, నిలబడాలి అనేటటువంటిది ఆలోచిస్తున్నటువంటి క్రమంలో రాజకీయంగా ఒక పెద్ద బహిరంగ సభకు తరలొచ్చినట్టుగా అందరినీ హాస్పిటల్ ముందు పోగేసి ఈ బోండా ఉన్న రాజకీయం కోసం ఆ పార్టీని బలిపెట్టాడు విజయవాడలో. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాకు పబ్లిసిటీ పిచ్చి అంటున్నాడు. మూడేళ్లుగా ఉమెన్ కమిషన్ తరఫున ప్రతినిత్యము ప్రతిరోజు కూడా పనిచేస్తున్నా, ఏ రోజు కూడా పబ్లిసిటీ అనేటటువంటిది పట్టించుకోలేదు. నీ పుణ్యం ఇది అయ్యా బొండవమ్మ, నీ వల్ల చంద్రబాబు గారిని తీసుకొచ్చి ఒక సాదా సీదాగా జరిగిపోయేటటువంటి ఒక పరామర్శని ఇంత రాజకీయం చేసి నాకు ఇంత పబ్లిసిటీ ఇచ్చింది నువ్వు. పిచ్చుంటే వస్తుందా ఈ పబ్లిసిటీ? కాబట్టి ఈ రోజున ఏం మాట్లాడుతున్నాం అనేటటువంటిది గమనించుకోవాలి. ఇష్టానుసారంగా ఒక బాధ్యత లేకుండా మాట్లాడితే ఇక్కడ ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు. ఆడవాళ్ళం కదా అనేటటువంటి దానితోటి ఇష్టానుసారం మాట్లాడితే చెప్పు దెబ్బలు తినేటటువంటి రోజు ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడే ముందుండి ముసళ్ళ పండుగ అని బోండవమ్మ నీకు తగిన బుద్ధి మహిళలే చెప్తారు, ఎందుకంటే అందరూ కూడా గమనిస్తున్నారు రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా. మహిళా కమిషన్ అంటే ఏంటి, మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే ఏంటి, మహిళా కమిషన్కు ఉన్నటువంటి పవర్ ఏంటి అనేటటువంటిది అందరూ కూడా గుర్తించినటువంటి సందర్భంలో నువ్వు ఈ రోజున ఒక చిల్లర రౌడీలాగా మాట్లాడినటువంటి మాటలు, పర్సనల్గా వ్యక్తిగతంగా నా మీద మాట్లాడినటువంటి మాటలు, ఇది మొత్తం మహిళా లోకానికి అవమానం. ఒక చీడ పురుగులాగా నువ్వు ఈ రోజున మాట్లాడినటువంటి మాటలకి తగిన బుద్ధి మహిళలే చెప్తారు, కాచుకోమని చెప్తూ ఉన్నా. మహిళా కమిషన్ సభ్యులు ఉన్నారు, గజలక్ష్మి గారు, వినీత భూసి వినీత గారు, అదేవిధంగా రోక్యా బేగం గారు, వారు కూడా మాట్లాడతారు. తీసుకుని